చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు ప్రజల్లో ఆందోళన నెలకొంది చంద్రబాబుకు ఆయన వ్యక్తిగత వైద్యులతో వైద్యం అందించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు నారా లోకేష్ బ్రాహ్మణి భువనేశ్వరి ములాఖాత్ అయ్యారు వీరితో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కూడా చంద్రబాబును కలిశారు కుటుంబ సభ్యుల ములాఖాత్ తర్వాత చంద్రబాబు ఆరోగ్యంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖాత్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబు అందిస్తారు రాజాబాబు అప్డేట్స్ ఏంటి ప్రియాంక రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కుటుంబ సభ్యులు ములాఖత్తు అయ్యారు నారా లోకేష్ నారా భువనేశ్వరితో పాటు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ములాఖత్ అయ్యారు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే వీళ్ళు ముగ్గురు కూడా ములాఖత్ అవ్వడం జరుగుతుంది ఆయన జరిగింది అంటే ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు మరోపక్క టీడీపీ శ్రేణి కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు ములాఖత్తు తర్వాత సుమారుగా నలభై ఐదు నిమిషాల పాటు ఈ ములాఖత్తు కొనసాగుతుంది ములాఖత్తు తర్వాత ఇక్కడ చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నారా లోకేష్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది ఆయన డిహైడ్రేషన్తో పాటు స్కిన్ ఎలర్జీతో బయ బాధపడుతున్నారు దీనికి సంబంధించి ఆరోగ్యం ఎలా ఉంది అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ ఆందోళన వ్యక్తమవుతుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో ములాఖత్తు తర్వాత ఇక్కడ నారా లోకేష్ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది మరొక పక్క చూస్తే కనుక ఇప్పటికే చంద్రబాబు స్కిన్ అలర్జీకి సంబంధించి జైలు అధికారుల సూచన మేరకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ సూర్యనారాయణ డాక్టర్ సునీతాదేవి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడును పరిశీలించి ఇక్కడ వైద్య పరీక్షలు చేశారు చర్మ సంబంధిత వ్యాధికి సంబంధించి ఆయన శరీరంపై ఇక్కడ దొద్దుర్లు రావడము దానికి సంబంధించి ఇక్కడ చర్మ వ్యాధి నిపుణులైన ఇద్దరు డాక్టర్లు కూడా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నివేదికను కూడా ఇక్కడ అందజేయడం జరిగింది అయితే జైలు శాఖ అధికారులు ఆ నివేదికను బయటపెట్టకుండా దాస్తున్నారనేది కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా చూస్తే కనుక ప్రెజెంట్ ఇక్కడ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఇక్కడ కుటుంబ సభ్యులు చంద్రబాబుతో ములాఖత్తు అయ్యారు మనం విజువల్స్ లో చూడవచ్చు రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గర ములాఖత్తు కొనసాగుతుంది అయితే ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఉన్నారో చంద్రబాబుకి వైద్య చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించిన ఇద్దరు వైద్యులు కూడా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కీలక నివేదిక ఇచ్చారో ఆ కీలక నివేదికపై కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు అంటే ముఖ్యంగా చూస్తే కనుక అధికారులు చెబుతున్న దాని ప్ర దానికి ఇక్కడ ఏదైతే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి చర్మ వ్యాధి నిపుణులు ఇచ్చిన నివేదికకు కూడా పొంతన లేకుండా ఉంది అనేది కూడా కుటుంబ సభ్యులైతే కనుక ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది అంటే ఏదైతే చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారో చర్మ వ్యాధి నిపుణులైన డాక్టర్ సూర్యనారాయణ డాక్టర్ సునీతాదేవులు వాళ్ళు ఇచ్చిన నివేదికలో చంద్రబాబు చేతులు మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దుర్లు స్కిన్ అలర్జీ ఉన్నట్లు కూడా నిర్ధారించినట్టు కూడా నివేదిక ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా చూస్తే కనుక తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా కూడా చంద్రబాబు డిహైడ్రేషన్తో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ వైద్యులు కూడా నిర్ధారించారు డిహైడ్రేషన్ కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే చల్లని వాతావరణం ఉండేలా చంద్రబాబుకి ఏర్పాటు చేయాలని కూడా నివేదికలు స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబుకి హైపర్ ట్రోపిక్ కార్డియో మయ మయోపతి సమస్య ఉంటుందన్న వ్యక్తిగత వైద్యులు కూడా చెప్తున్నారు చంద్రబాబుకి వ్యక్తిగత వైద్యులు చంద్రబాబుకి హైపర్ ట్రోపిక్ కార్డియోమయోపతి ఉంటుందని కూడా వ్యక్తిగత వైద్యులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలో డిహైడ్రేషన్తో గుండెపైన ప్రభావం పడే అవకాశం ఉందని వ్యక్తిగత వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు ఆరోగ్య సమస్యలను చిన్నవి చేసి ప్రభుత్వం చూపిస్తుంది అధికారులు వాస్తవాలను బయట పెట్టట్లేదు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చర్మ వ్యాధి నిపుణులు నివేదిక ఇచ్చారు చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి చంద్రబాబు మొఖం మొహంతో పాటు చేతి చేతులు మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దుర్లు స్కిన్ అలర్జీ ఉన్నట్టు నిర్ధారణ చేశారో ఈ నిర్ధారణకు సంబంధించి జైలు శాఖ అధికారులు వాస్తవాలు చెప్పకుండా చంద్రబాబుకి బాగుంది ఆరోగ్యం బాగుంది అనేది కూడా చెప్పడంపై కూడా కుటుంబ సభ్యులైతే కనుక తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చారో మెడికల్ రిపోర్ట్ ఇచ్చారో ఆ మెడికల్ రిపోర్ట్ కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో నా నారా లోకేష్ భువనేశ్వరి కాసాని జ్ఞానేశ్వర్ ముగ్గురు కూడా చంద్రబాబుతో ములాఖత్తు అయ్యారు ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి కావచ్చు మరో పక్క చూస్తే కనుక ఈ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి చర్మవ్యాధి నిపుణులైన డాక్టర్ సూర్యనారాయణ డాక్టర్ సునీతాదేవి ఇద్దరు ఇచ్చిన నివేదికను కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబుతో కూడా ప్రస్తుతం చర్చించే అవకాశం ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో వచ్చినప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరైన వసతులు లేదు రాష్ట్ర ప్రభుత్వం కక్ష ధోరణితో వ్యవహరిస్తూ ఇక్కడ సరైన వసతులు కల్పించలేదు చంద్రబాబుకు భద్రత లేదు ప్రాణహాని పొంచి ఉంది ఇక్కడ దోమల తీవ్రత ఎక్కువగా ఉన్నాయి చంద్రబాబుకి సరైన వాటర్ కూడా లేదు అనేది కూడా కుటుంబ సభ్యులు రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు రిమాండ్కు వచ్చినప్పటి నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు చంద్రబాబుకు సరైన సౌకర్యాలు కల్పించాలి ఆయన ఆరోగ్యరీత్యా వై వైసీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏ విధమైన స్పందన లేకపోవడంతో ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు కుటుంబ వైద్యులు ఉన్నారో చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు డిహైడ్రేషన్ కు గురవుతున్నారు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు చేతి మీద మొహంతో పాటు ఇతర శరీర భాగం మీద కూడా ఆ దద్దుర్లు వచ్చాయి ఈ నేపథ్యంలో చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉన్న ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలి అనేది కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వాళ్ళు ఇచ్చిన కీలక మెడికల్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది ఈ దీనికి సంబంధించిన అంశాలపై కుటుంబ సభ్యులు ఇప్పుడు చంద్రబాబుతో ములాఖత్తు అయ్యారు సుమారుగా నలభై ఐదు నిమిషాల పాటు ములాఖత్తు కొనసాగుతుంది ములాఖత్తు తర్వాత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలో అంశాలు ఏంటి ఆ రాజమండ్రి చంద్ర సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి వైద్య సేవలో మెరుగుపరిచారా లేదా భవిష్యత్తుకు ఏం చేయాలి మెరుగైన వైద్యం కోసం ఏం చేయాలనేది కూడా నారా లోకేష్ కూడా స్పష్టత ఇచ్చారు అవకాశం ఉంటుంది అంటే ఇప్పటికే చూస్తే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా రాజమండ్రి టీడీపీ క్యాంప్ కార్యాలయంలో నారా లోకేష్ తో టీడీపీ సీనియర్ మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు టీడీపీ సీనియర్ నేతలతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ టీడీపీ క్యాంప్ కార్యాలయంలో కూడా మాట్లాడారు చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి న్యాయవాదులతో కూడా లోకేష్ మాట్లాడారు మరో పక్క చూస్తే కనుక చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో పాటు వ్యక్తిగత వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఏదైతే నివేదిక ఇచ్చారో జైలు శాఖ అధికారి ఆ కీలక నివేదికప్పుడు ఇక్కడ లోకేష్ సెంట్రల్ జైల్లో మాట్లాడే అవకాశం ఉంది ఇది ప్రియాంక రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద ప్రస్తుత పరిస్థితి రైట్ ఫర్